హాయ్ హలో నమస్తే, నేను మీ బండిరాజు. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఇక్కడ కనుక మన పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ వైఎస్ జగన్ అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది జనం వచ్చారు. ప్రకాశం జిల్లా కొనకన మెట్ల సభకు హాజరైన భారీ జన సందోహంలో ఓ భాగం చూడండి, ఎంతమంది జనం అయితే వచ్చినారు. ఇక్కడ చూడండి, బాబుని నమ్మితే అట పులికి బలేనట, కొనకన మెట్ల మేమంతా సిద్ధం, సభలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, జగన్ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల 2014 మేనిఫెస్టో చూపిస్తూ వారి మోసపూరిత హామీలను వివరిస్తున్న సీఎం జగన్. ఇక్కడైతే వాళ్ళ మేనిఫెస్టోని చూపిస్తూ మోసపూరిత హామీలను వివరిస్తున్న సీఎం జగన్ ఇక్కడ మీటింగ్లో చూడండి. ఇకపోతే ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని సాడిస్టట ఎవరో చూద్దాం. అవ్వా తాతల పింఛన్లకు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబట, స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యాడట. ఆయనకు పొరపాటున ఓటు వేస్తే ఈ పథకాలకు ముగింపేనని చెప్తున్నాడు. మన భవిష్యత్తు ముందుక వెనక అని తేల్చే ఎన్నికలు ఇవి. వాలంటీర్ వ్యవస్థతో బాబు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయట. 58 నెలల్లో బిడ్డ చేసినట్లు బాబు ఎందుకు చేయలేకపోయాడు అనైతే ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. ఇకపోతే జన సునామీ, మండు టెండలోను బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన సీఎం జగన్ జన జాతరను తలపించిన కొనకమెట్ల బహిరంగ సభ. ఇక్కడ జనం చూస్తుంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉందో, ఆయన మీద ఎంత అభిమానం ఉందో, ఆయన ఎలాంటి మంచి పనులు చేశాడో, ఇక్కడ ఈ జనం అయితే దానికి ఆన్సర్ అని కూడా, జవాబు అని కూడా మనం చెప్పవచ్చు. ఈయన చెప్తున్నాడు చూడండి, బాబుని నమ్మితేనంట పులికి బలినని అయితే చెప్తున్నాడు చూడండి. అలాగే ప్రజలకి మంచి జరుగుతుంటే చూడలేని సాడిస్టు, అలాగే అవ్వా తాతల పింఛన్లకు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి.